Hi, welcome to SS My Home My Way. Good morning. మాకు అసలు వర్షం రోజు నైట్ అంతా పడుతూనే ఉంటుంది బాగా. ఇంకా అలా ఇలా కాదనమాట, ఇంకో రోడ్స్ అన్ని జలమయం. సో మేము మళ్ళీ మా ఫ్లాట్ దగ్గరికి వెళ్తున్నాము, ఇంటీరియర్ డిజైన్ రమ్మన్నారు. సో చూడటానికని వెళ్తున్నాం అనమాట, తప్పదు ఇంకా ఈ 2 నెలల్లో. ఈ రోడ్డు ఎంత ఖాళీగా ఉండేదో, ఇప్పుడు అంత రష్ అయిపోయింది, ఎక్కడ ఖాళీ లేకుండా బిల్డింగ్స్. మేము వచ్చిన కొత్తలో అయితే ఇది అసలు ఫుల్ చెట్లు చెట్లు అటు ఇటు రోడ్డు వైపు ఉండేవి. ఒక వెహికల్ కానీ రోడ్డు కూడా చూసారా, ఎక్స్టెండ్ చేశారు. ఇదంతా కొత్తది అనమాట, సింగిల్ రోడ్ ఉండేది, అసలు ఏవి ఉండేవి కాదు. ఇప్పుడు ఎన్ని బిల్డింగ్స్ వచ్చేసాయో, పెద్ద గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసింది, ఇక్కడ ఇంకోటి వస్తుంది. హైదరాబాద్ అంతా మొత్తం బిల్డింగ్సేనండి. ఇదిగో ఈ చింత చెట్టు బాగా గుర్తుంటుంది నాకు, ఎందుకంటే దీంట్లో ఒక మెమరీ ఉంది నాకు మా సిస్టర్ లాకి. మేము వాళ్ళ పెళ్ళైన కొత్తలో బాగా బైక్ రైడ్కి వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఇద్దరు ఖాళీగా ఉండేవాళ్ళం జాబ్స్ డిజైన్ చేసి. సో ఇద్దరు గర్ల్స్ డే అవుట్ అని చెప్పి వీళ్ళు మా హస్బెండ్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయాక మేమిద్దరం బాగా తిరిగేవాళ్ళం అనమాట, షాపింగ్లని జస్ట్ అలా రైడ్కి వెళ్ళేవాళ్ళం. ఇంకేం లేదు, చాలా బాగుండేది అప్పుడు. ఇప్పుడంతా బిజీ అయిపోయింది, లైఫ్ కిడ్స్ వచ్చేసాక ఇంకా నో వే. గీతాంజలి ఇక్కడ కొత్త స్కూల్ పెట్టారు, గీతాంజలి. మన బేగంపేట దగ్గర ఒకటి ఉంటుంది, మా చిన్నప్పుడు చాలా బాగుండేది ఆ స్కూల్, ఫీడ్బ్యాక్ అయితే బాగుండేది. ఇప్పుడు అదే ఇక్కడ సెకండ్ బ్రాంచ్ పెట్టారు, ఇక్కడ కొంచెం దూరమే మాకు ఇంటికి, బట్ స్టిల్ స్టూడెంట్స్ వచ్చారు. ఇలా వచ్చిన స్టూడెంట్స్ని మంచిగా తయారు చేసి పంపిస్తారనమాట. వెళ్ళి ఇప్పుడు ఈరోజు జస్ట్ ఒక గ్లిమ్స్ చూపిస్తాను, జస్ట్ మా బ్లాక్ దిగ్గానే ఎలా ఉంటుందనేది చూపిస్తాను. ఇంకా కిచెన్ క్యాబినెట్స్ ఒకటి చూడడానికి వెళ్తున్నాము, చూడండి. నాకు మీకు తెలిస్తే కనుక నాకు సజెస్ట్ చేయండి, వుడెన్ డ్రావర్స్ మంచివా, స్టీల్ డ్రావర్స్ మంచివా కిచెన్లో అని. ఇంకో ఇట్లా చూపించారు అతను డిజైన్ మాకు. సో ఇది బెటరా, స్టీల్ డ్రావర్స్ బెటరా కిచెన్లో అని ఇంకా ఆలోచిస్తున్నాను నేను. ప్రస్తుతం నాకు స్టీల్ డ్రావర్స్ ఉన్నాయి కానీ అవన్నీ క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇది ఒకటి చూడటానికి వెళ్ళాము, కిచెన్ డిజైన్ చూసేసి ఇంకేం చెప్పలేదు, చూసేసాము, కిందకు వచ్చాము. ఇది మా బ్లాక్ దిగితే పక్క బ్లాక్కి మాకు మధ్యలో ఈ స్పేస్ ఉందన్నమాట. ఇంకా వర్క్ జరుగుతుంది, వర్క్ చేస్తున్నారు, ఇంకా ఫినిష్ అవ్వలేదు కన్స్ట్రక్షన్. సో ఇలాగ చిన్న పార్క్ లాగా, అంటే పార్క్ కూడా కాదు, జస్ట్ ఇలా సిట్టింగ్ లాగా ఉంది, బాగుంది, చాలా నచ్చింది, పార్క్ లాగా అనిపిస్తుంది. సో ఇక్కడ బాగానే ఉంది ప్రస్తుతానికి. సో చూడాలి ఎలా అవుతుందో, ఎంతవరకు అవుతుందో పని. ఇక్కడ కూడా ఈ లాక్డౌన్ వల్ల అనుకుంటా ఈ పాటికి అయిపోవాలి, కానీ పనులు ఏవి అవ్వలేదు, చేస్తున్నారు ఇంకా వర్కర్స్. సో ఇది అయిపోయాక మేము ఇంకింటికి వచ్చేసాము, 1 to 2 hours పట్టింది అంతే. వచ్చాక సరే విండో క్లీన్ చేద్దాం అని, శ్రావణమాసానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ నాకు అవ్వదన్నమాట అజిత్తోని. మీకు తెలుసు కదా ఎక్కడ తిరుగుతాయో అక్కడ తిరుగుతానే ఉంటాడు, నేను పట్టుకోగానే వాడు వచ్చాడు, నేను క్లీన్ చేస్తాను నేను క్లీన్ చేస్తాను అని. సో ఇద్దరం కలిసి విండోస్ క్లీన్ చేస్తున్నాం అనమాట. జస్ట్ ఆ స్ప్రే బాటిల్లోని కొంచెం విమ్ లిక్విడ్ను వాటర్ వేసేసాను, వేసేసి శుభ్రంగా స్ప్రే చేసేసి కిటికీలు ఈ ఫ్రేమ్స్ అన్నీ క్లీన్ చేసేసాను. ఇది అజిత్ పాత సాక్స్ అనమాట, ప్లేబోకి వెళ్తే, ప్లేబో కాదు ప్లే జోన్లో వాళ్ళు ప్లే ఏరియాకి వెళ్ళినప్పుడు వేస్తారు ఆ సాక్స్లు అనమాట. బాగా పొట్టివైపోయింది ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు ఏం పట్టబట్టలేదు. సో అవి ఇలా క్లీనింగ్కి వాడేస్తూ ఉంటాను అనమాట నేను, పాతవి సాక్స్లు ఉన్నా ఇట్లాగా విండోస్ క్లీన్ చేసేటప్పుడు వాడేస్తాను. పని అయిపోతుంది కదా, ఈజీగా ఉంటుంది కూడా, చేత్త తుడిచినట్టు ఉంటుంది, అన్ని ప్లేసెస్లోకి ఈజీగా ఉంటుంది తుడవడం అనేది. ఇంకో ఇలా ఎంగేజ్ చేస్తే మాత్రం పిల్లలకి ఎంత ఇష్టమో, అజిత్ ఎంతసేపు చేశాడో, ఇగో రుద్ది 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 పెయింట్ ఊడిపోయేలా రుద్దాడు ఆ రోజు. అలాంటివి పనులు ఇష్టం అనుకుంటా వాళ్ళకి. సో మనం చూస్తూనే మనం ఫాలో అవుతూనే ఉంటారు.
సో ఈ పని అయిపోయాక ఆయన కలిసిపోయాను నేను, భోంచేసేసి పడుకున్నాను నేను అజిత్. సో మధ్యాహ్నం నేను పడుకొని లేచాను. నేను మధ్యాహ్నం భోజనం చేయలేదనుకుంటా సాటర్డే, సో ఫుల్ ఆకలిస్తుంది. సరే కానీ నేవో సౌండ్స్ వస్తున్నాయని నెమ్మదిగా వచ్చి చూశాను, ఏ ఎవరున్నారా కిచెన్లో అని చూస్తే. సో ఇది జరుగుతుందన్నమాట కుట్ర ఇక్కడ వంటింట్లో. సో ఇది నా ఫేవరెట్ అనమాట. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ మేము మోస్ట్లీ 90% ఇదే చేసుకుంటాం. ఇది ఉప్పిండి అంటాం మేము, వెజిటబుల్ స్పైసీ పులావ్ అనమాట మా ఫ్యామిలీ రెసిపీస్. ఇవి చాలా ఇష్టం నాకు. సో అది జరుగుతుందన్నమాట. సో నేను అక్కడ వంటిలో ఆయనకు వదిలేసి నేను వచ్చి హాల్లో కూర్చున్నా. అజిత్ ఆడుతూ ఉన్నాడు. చైర్ తీసుకురారా అంటే ఆ చైర్ని తీసుకెళ్ళి ఆ బాస్కెట్లో పెట్టి తీసుకెళ్తున్నాడు అనమాట, డైరెక్ట్గా తీసుకెళ్ళకుండా. సో ఇలా ఆడుతూ ఆడుతూ ఉన్నాడు, నేను నీరసంగా ఉందని కూర్చున్నాను. సో ఇది ఎవ్రీ సాటర్డే, సమ్మర్ కాకపోతే కనుక మోస్ట్లీ ఎవ్రీ సాటర్డే ఇదే చేసుకుంటాము. సో దట్ సండే మాకు నెక్స్ట్ రోజు బ్రేక్ఫాస్ట్కి కూడా పనికొస్తుంది అనమాట ఇది, అది అందుకని ఇదే చేసుకుంటాము. ఈయనకు కూడా చాలా ఇష్టం అనమాట, అసలు మిస్ అవ్వను ఎవరు ఎవ్రీ వీక్. సో అది జరుగుతుంది. కొంచెం నీరసంగా ఉంటే ఎప్పుడైనా మన హస్బెండ్ ఇలా సర్ప్రైజింగ్గా హెల్ప్ చేసినా, తెలిసి హెల్ప్ చేసినా బాగుంటుంది కదా అమ్మయ్య అనిపిస్తుంది. ఆ ఒక్క పూటకు మాత్రం మనకు కూడా కొంచెం బ్రేక్ ఉంటుంది. సో ఐ థింక్ సో అందరూ హెల్ప్ చేస్తేనే బెటరు, సో దట్ కొంచెం రిలీఫ్ అంటూ బ్రేక్ అంటూ ఉంటుంది రొటీన్ నుంచి కదా. ఎంతమంది సపోర్ట్ చేస్తారు నా వ్యూ చెప్పండి నా కామెంట్లో. సో అయిపోయిందనమాట, నేను ఆడుకునే లోపల ఉప్పిండి అయిపోయింది. ఇదిగో యమ్మీ యమ్మీ ఉప్పిండి అనమాట, తినేసాము బాగా. తినేసి ఇంకా కూర్చున్నాము, అజిత్ బాబు ఆడుతున్నాడు. సో ఈ డిస్కో బల్బ్ లాంటిది ఒకటి తెచ్చారు మా అమ్మగారు. సో వాడికి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు ఆ పని చేస్తూ ఉంటాడు లైట్లు ఆపేసి. సో ఈ ఆకలి అయ్యాక ఇంకా పడుకున్నాము, గుడ్ నైట్. నెక్స్ట్ సండే, సండే అంటే నాన్ వెజ్ డే అయిపోయిందండి కంప్లీట్గా. సో ఫస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ వేసాను. నలుగురు ఉన్న నలుగురికి నాలుగు రకాలు వేయాల్సి వచ్చింది ఈరోజు. అజిత్కి మా మామగారికి ఏమో పెసరెట్ చేశాను, మా అత్తగారికి ఏమో బ్రెడ్ ఆమ్లెట్ ఈ నార్మల్ది, మా హస్బెండ్కి ఏమో టోస్ట్ చేసిన బ్రెడ్ ఆమ్లెట్ ఫ్రైడ్ ఎగ్తో, నాకేమో ఉప్పిండితో ఆమ్లెట్ అనమాట. సో ఉన్న నలుగురికి నాలుగు రకాలు చేశాను నేను. బట్ ఐ ఎంజాయ్ కుకింగ్, తినేవాళ్ళు ఇష్టంగా తింటే కుక్ చేసేవాడికి ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. సో ఐ డోంట్ మైండ్ కుకింగ్ వెరైటీస్. సో సండే మార్నింగ్ ఎగ్తోనే స్టార్ట్ అయింది నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్తో. ఈరోజు ఫుల్ నాన్ వెజ్ డే అనమాట, సాటర్డే అంతా వెజ్ డే, సండే అంతా నాన్ వెజ్ డే అనమాట. అదిగో పాలు వేస్తేనే ఒక బంగారు వర్ణం వస్తుందండి ఆమ్లెట్కి. నాది బన్ ఆమ్లెట్ ఒకసారి చూడండి మీరు, చాలా యమ్మీగా ఉంటుంది, చాలా ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్, ట్రై చేయండి. సో ఇది అయిపోయింది కదా, ఇది ఒకరికి అనమాట. సో అయిపోయింది ఇది. ఇప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఏమో అత్తయ్యకి ఇచ్చేసాను. మీకు ఆల్రెడీ ఇవి చూపించాను కదా ఎట్లా వేస్తానో నేను బ్రెడ్ ఆమ్లెట్ అవి. సో నెక్స్ట్ ఏమో బటర్, అసలు టోస్ట్ బటర్ వేసి టోస్ట్ చేసే బ్రెడ్ భలే క్రంచీగా భలే యమ్మీగా ఉంటుంది కదా. సో ఇది మా హస్బెండ్కి అనమాట, ఫస్ట్ బటర్ రాసేసి టోస్ట్ చేసేసాను, తర్వాత కొంచెం చీజ్ పెట్టాను అనమాట. ఏంటో ఈ మధ్య ఆయనకి చీజ్ నచ్చుతుంది, సో చీజ్ పెట్టాను. తర్వాత ఇప్పుడు ఇవి తీసేసి పక్కన ప్లేట్లో పెట్టేశాను. ఆ టోస్ట్ వేడికి కొంచెం చీజ్ మెల్ట్ అవుతుంది అనమాట, అందుకని అలా పెట్టేశాను. తర్వాత ఇది దోశ ఫ్రై ప్యాన్ చూసారా, దోశ ప్యాన్ మధ్యలో ఆయిల్ వేస్తే చుట్టూ పారిపోతుంది. సో ఇది ఎప్పుడదో అనుకుంటా, నేను పెళ్ళైన వచ్చినప్పటికే ఉంది, ఇది పాతది పాడైపోయింది, ఇంకా మంచిది కొనుక్కోవాలి. చూడాలి ఎప్పుడు వెళ్తామో అసలు షాపింగ్కి. సో నేను ఫ్రైడ్ ఎగ్ వేసేసాను అనమాట, జస్ట్ ఫ్రైడ్ ఎగ్ అంటే ఏం లేదు, ఎగ్ ఇట్లా పెట్టేసి పైన ఉప్పు కారం వేసేసి ఫ్రై చేసుకోవడమే అంతే. అంటే మా ఇంట్లో ఫ్రైడ్ ఎగ్ ఇట్లా అంటాం అనమాట. సో మీరు డిక్షనరీ డెఫినేషన్స్ అంటే నాకు తెలీదు, నా మా ఇంట్లో ఫ్రైడ్ ఎగ్ అంటే ఇదే అనమాట, ఇలాగే చేస్తాను. సో నేను స్క్వేర్ లాగా ఫోల్డ్ చేసేస్తాను అనమాట, సో దట్ బ్రెడ్లో మధ్య పెడతాం కదా, బ్రెడ్ స్క్వేర్గా ఉంటుంది కదా, బయటికి రాకుండా బాగుంటుందని. సో రెండు వైపులా వేయించేసుకున్నాను, చాలా బాగుంటుంది ఇది అసలు ఇలా తింటే.
ఇప్పుడు బ్రెడ్ దీని మీద కూడా కొంచెం చీజ్ పెట్టేశాను, ఆ వేడికి కొంచెం మెల్ట్ అవుతుంది. ఇప్పుడు ఇదిగో ఎలా పెట్టాను చూడండి, ఫస్ట్ బ్రెడ్ దాన్ని చీజ్ ఇందాక చూసారా కొంచెం కరిగింది ఎందుకంటే వేడిలో పెట్టాం కదా అందుకని. సో తర్వాత ఇదిగో పైన అంతే, చాలా యమ్మీగా ఉంటుంది, తినండి ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది ఇలా కూడా. ఏముంది సో ఇచ్చేసి లాస్ట్లో మంది అనమాట టర్న్. సో ఇది నిన్నటి ఉప్పిండి, అసలు పులిహోర ఏదన్నా మంచి గుమ్మడికాయ పులుసు ఇట్లాంటి ఉప్పిండ్లు పులావ్ చికెన్ పులావ్లు ఇది చేసినప్పుడు కంట నెక్స్ట్ డే చేపల పులుసు ఒకటి తర్వాత రోజుకి సాయంత్రానికి చాలా యమ్మీగా భలే ఉంటుంది ఆ రుచి. ఇది కూడా వన్ ఆఫ్ ద డిష్ అనమాట, చేసినప్పుడు కంటే నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది. సో మేము ఎప్పుడు సాటర్డే చేసుకొని సండే దానికి ఆమ్లెట్ పెట్టుకొని యమ్మీ యమ్మీ లాగిన్ చేస్తాను. నాకు చాలా ఇష్టం అనమాట, నాకే కాదు మా ఫ్యామిలీ అందరికీ కూడా ఇష్టం. సాటర్డే ఇష్టపడే వాళ్ళు కంటే సండే తినడానికి ఇష్టపడే వాళ్ళే ఎక్కువ మంది. మాకు ఉప్పిండి చేస్తే ఈరోజు వద్దులే రేపు తిందాంలే బ్రేక్ఫాస్ట్ అంటారు. సో ఆ బ్రేక్ఫాస్ట్ అయ్యింది, మా అజిత్ ఏమో స్టార్ట్ చేసేసాడు. అగో చీరలు చూసారా బ్లూగా, అది నేను కుట్టిన డ్రెస్ అనమాట, అది ఒక్కొక్కసారి ఐరన్ చేసేసి చూడాలి, ఇంకా లోపల పెట్టేయడం అయిపోయింది దాని పని. చూసారా టాయ్స్ రూమ్ స్టోర్ రూమ్ అంతా ఎలా చేసేసాడు, సో టాయ్స్ రూమ్ అంతా స్టోర్ రూమ్ అంతా ఎలా పడేసాడో అసలు బొమ్మలు. రోజుకు 3-4 సార్లు సత్తానే ఉంటాం మేము. ఏం చిన్న ఇది, ట్రైన్ ట్రాకా? ఓహో బాగుంది. సో ఇదంతా ఆడుతున్నాడు. ఈ సెట్ ట్రాక్ సెట్ బాగుంటుంది చాలా, పిల్లలకి ఆడుకోవడానికి సేఫ్టీ కూడా. ప్లాస్టిక్ టాయ్స్ కాదు, వుడెన్ టాయ్స్. మేము ఇది ఐకేలో తీసుకున్నట్టున్నాము, బట్ చాలా బాగా ఆడతాడు అజిత్ వీటితో. ప్లాస్టిక్ ఏవో ఆ కెమికల్స్ అవి లేకుండా మంచిగా ఉంటుందన్నమాట, పిల్లలకు కూడా బాగుంటుంది ఆడుకోవడానికి. సో నెక్స్ట్ లంచ్కి వచ్చేసాం. ఏం చేసామంటే ఇది మసాలా నానబెట్టారు, అత్తయ్య మటన్ కర్రీ చేస్తున్నారు. నాకు మటన్ కర్రీ మటన్ పెద్దగా నేను అసలు ఇష్టపడను, తిన్ను, అందుకే నేను చేయను కూడా అనమాట. కీమా తింటా కానీ మటన్ పెద్దగా ఇష్టపడను. సో అత్తయ్యనే చేయమంటే మటన్ కర్రీ చేశారు, చాలా బాగుంది. ఆయిల్లో కొంచెం లవంగాలు అనాస్ పువ్వు పుదీనా దాల్చిన చిన్నది వేసేసి అది ఫ్రై అవ్వగానే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేసారనమాట. వేసేసి ఉప్పు వేసేసి సాటే చేసేసి మూత పెట్టేశారు, ఉప్పు పసుపు కూడా వేసేసారు. సో కాసేపు మగ్గనిచ్చాక ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారనమాట, అది కూడా కొంచెం వేగనిచ్చారు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగాక కొంచెం పచ్చివాసన పోయాక అప్పుడు టొమాటోస్ వేశారు ఇందులో. సో ఈ టొమాటోస్ కూడా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేశారు మగ్గేదాకా. సో ఇది మగ్గే లోపల నేను ఇంతకు ముందే యాక్చువల్గా ఈ కూర స్టార్ట్ చేయడానికి ముందే కుక్కర్లో మటన్ ఉప్పు పసుపు వేసేసి ఉడికించేశారు ఒక 4 విజిల్స్ వచ్చేలాగా. సో ఆ ఉడికించిన మటన్ని ఇందులో వేసేసారనమాట, ఇది ఒక 1/2 కిలో మటన్. సో ఇందులో వేసేసారు, ఆ ఉడికించిన తర్వాత వచ్చిన నీళ్ళు ఉన్నాయి కదా అవి కొంచెం కర్రీలో వేసాము, కొంచెం ఏమో అజిత్కి రైస్లో కలిపేసి పెట్టేసాము, కొంచెం బలం కదా. మటన్ బోన్స్ కూడా ఉన్నాయి ఇందులో బాగా. సో పిల్లలకి ఎప్పుడన్నా పెట్టండి, చాలా మంచిది ఆ బోన్స్ వాటరు. సో మళ్ళీ ఇందులో కారం వేసేసాము, ఉప్పు చూసుకోండి, ఉప్పు కారం అనేది మీ ఫ్యామిలీ టేస్ట్ బట్టి వేసుకోండి ఓకేనా.
తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. మీకు అసలు నాన్ వెజ్కి కారంగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఎవరికైనా ఇంట్లో. సో దాన్ని బట్టి మీరు వేసుకోండి. సో శుభ్రంగా మిక్స్ చేసేసి మూత పెట్టేసాము కొంచెం ఆ మటన్కి ఆ మసాలా అంతా పట్టడానికి అనమాట. అంతే ఇప్పుడు అది మగ్గుతునే లోపల ఈ మసాలా అంతా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే ధనియాలు, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ, కొబ్బరి, యాలకులు, లవంగాలు, గసగసాలు ఇవన్నీ కలిపి కొంచెంసేపు నానబెట్టుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. అంటే పొడి కంట ఇట్లా కర్రీ చేసినప్పుడే మనం పేస్ట్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఈ లోపల మనకి కొంచెం వాటర్ పడితే అంటే మీ గ్రేవీ ఎంత ఎంత కన్సిస్టెన్సీలో కావాలి ఎంత కావాలి దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ మనం గ్రైండ్ చేసాం కదా, ఇది ఒక్కసారి ఆ నీళ్ళంతా మరుగొచ్చాక ఇగో ఈ పేస్ట్ అందులో వేసేసేయండి. అదిగో చూసారా భలే కలర్ఫుల్గా ఉంది, మరుగుతుంది బాగా, చాలా బాగుంది, అసలు కర్రీ కూడా చాలా బాగుంది. సో కాసేపు అది మగ్గాక చూసారా కొంచెం వాటర్ తగ్గాయి. ఇప్పుడు ఇందులో పేస్ట్ చేసిన మసాలా వేసేసేయండి, వేసేసి బాగా మిక్స్ చేయండి. నాకు తెలిసి ఇందులో కొంచెం కాజు, బాదం కూడా నానబెట్టుకొని ఈ పేస్ట్లోనే వేసేసి రుబ్బితే కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ ఇందులో వేసి రుబ్బకపోయినా సెపరేట్గా మనం వేసుకున్న చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఒకసారి ఎవరన్నా అలా ట్రై చేస్తే మాత్రం నాకు చెప్పండి ఎలా వచ్చిందో టేస్ట్. సో కలిపేసి ఆయిల్ బై తేలే వరకు, కన్సిస్టెన్సీ మీకు కావాల్సినంత వరకు ఇది బాగా మరగనివ్వండి. ఓకే, సో సాల్ట్ చెక్ చేసుకోండి. సో మాకు కొంచెం తగ్గింది అందుకనే కొంచెం వేసాం మళ్ళీ. ఇప్పుడు మూత పెట్టేసి మరగనివ్వండి. సో మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకోండి. అంతే అయిపోయింది. గ్రేవీ మాత్రం చాలా బాగుంది, టేస్టీగా వచ్చింది. ఇదిగో మటన్ కర్రీ, నేను ఇందులోకి చికెన్ రైస్ చేశానన్నమాట. ఆ చికెన్ రైస్, ఈ మటన్ కర్రీ మా లంచ్. అంతే, సాటర్డే సండే వ్లాగ్ సమాప్తం. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.